యేసయ్య తన పరిచర్యలో డెప్త్గా ముందుకు సాగిపోతున్నాడు. బలమైన సేవలో వేలాదిగా ప్రజలు యేసయ్యను వెంబడిస్తున్నారు. అనేక అద్భుతాలు, స్వస్థతలు, శుశక్రియలు, మహత్కార్యాలు, వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు యాయేరు అనే ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి, బోధకుడా, నా బిడ్డ భయంకరమైన అనారోగ్యానికి గురైపోయి వెంటిలేటర్స్లోకి వెళ్ళిపోయింది, కోమాలో ఉంది, చాలా మరణానికి దగ్గరలో ఉన్నది, దయచేసి నీ వచ్చి నా బిడ్డ మీద చేతులు ఉంచితే నా బిడ్డ బ్రతుకుతుంది అనగానే యేసుక్రీస్తు ప్రభు, ఓకే నో ప్రాబ్లం, నేను వస్తా అని యాయీరుతో బయలుదేరి వస్తూ ఉన్నాడు. సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుంచి కొంతమంది వచ్చి అంటున్నారు, యాయీరు బోధకుణ్ణి బాధ పెట్టకు, నీ బిడ్డ చనిపోయింది. అనగానే యేసు ఒక మాట అంటాడు, యాయీరు నమ్మిక మాత్రం ఉంచు, చాలా వెళ్దామని యాయీరు ఇంటికి వెళ్తాడు. పిల్లలను గ్రోవి గొల్లు చేయి వారిని అందరిని కూడా వెళ్ళగొడతాడు. లోపలికి వెళ్ళి చిన్న మాట అనగానే ఆ యవ్వన బిడ్డ లేచి కూర్చుంటది. యేసయ్య ఆ చిన్నదాన్ని లేపటానికి కారణమేంటిది? ఆ చిన్నదాని గురించి వెల చెల్లించింది ఎవరు? యాయీరు సింపుల్ వ్యక్తి కాదు, రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి కాదు. యాయీరు ఎవరంటే సమాజ మందిరపు అధికారి, మందిరంలో ఒక కమిటీ మెంబర్. ఆయనకి గుర్తింపు ఉంది, ఆయనకి పేరుంది, ఆయనకి సాక్ష్యం ఉంది, ఆయనకి ఘనత ఉంది. టాప్ లెవెల్లో ఉన్నాడు యాయీరు. ఆ ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి పబ్లిక్గా యేసయ్య దగ్గరికి వచ్చినాడు. నేను యేసయ్యతో మాట్లాడితే నేను కమిటీ మెంబర్గా ఉండలేనికా, సమాజ మందిరంలో నుంచి నన్ను వెళ్ళగొడతారు, సంవత్సరాల నుంచి ఒక టాప్ లెవెల్లో ఉన్న నా స్థానాన్ని తీసేస్తారు అని ఆలోచించలే. కానీ తన స్థానం పోయినా పర్వాలే, తన గుర్తింపు పోయినా పర్వాలే, తన సాక్ష్యం పోయినా పర్వాలే, తన ఘనత పోయినా పర్వాలే, తన పేరు పోయినా పర్వాలే, నేను యేసయ్యని కలవాలా. పబ్లిక్గా వచ్చి పబ్లిక్లో మాట్లాడుతున్నాడు. తన గుర్తింపుని, తన ప్లేస్ని, తన హోదాని సాక్రిఫైస్ చేసినాడు. ఈరోజు నా ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, మన హోదాకి భయపడి చాలామంది ప్రభు దగ్గరికి రాలేని అనేక ప్రజలు ఉంటున్నారు. కులము అడ్డు, ఉద్యోగం అడ్డు, హోదా, ఘనత, గుర్తింపు అడ్డు, ఇవి అడ్డుగా ఉన్నంత కాలం దేవుని కృప నువ్వు పొందుకోలేవు. జాగ్రత్త, నువ్వు పొందుకోలేవు. జాగ్రత్త.